ప్రభు ప్రభుయేసుక్రీసు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ముప్పై మూడవ ఆదివారము జ్ఞానము తనను వెతుకువారికి దొరకును మొదటి పఠనము సామెతల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పదవ వచనము నుండి పదమూడవ వచనం వరకు పంతొమ్మిదవ వచనము నుండి ఇరవయవ వచనం వరకు మరియు ముప్పైవ వచనము నుండి ముప్పై ఒకటవ వచనం వరకు మొదటి పఠనము సామెతల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పదవ వచనము నుండి పదమూడవ వచనం వరకు పంతొమ్మిదవ వచనము నుండి ఇరవైవ వచనం వరకు మరియు ముప్పైవ వచనము నుండి ముప్పై ఒకటవ వచనం వరకు యోగ్యురాలైన గృహిణి ఎచ్చట దొరకును ఆమె పగడముల కంటెను విలువైనది ఆమె పెనిమిటి ఆమెను విశ్వసించును ఆమె వలన అతనికి చాలా లాభము కలుగును ఆమె జీవించినంత కాలమును అతనికి మంచినే కాని కీడును చెయ్యదు ఆ గృహిణి నిత్యము ఉన్నిని నారను వడుకను నిరంతరము ఆసక్తితో పనిచేయును ఆ గృహిణి తన నూలు తాను వడుకుకొని తన బట్టలు తాను నేసుకొనును పేద సాధలకు దాన ధర్మములు చేయుటకు సంసిద్ధముగా ఉండును తలుకుబెలుకులు నమ్మరానివి అందము నిలుచునది కాదు ప్రభువు పట్ల భయభక్తులు గల మహిళ మెచ్చుకోదగినది ఆ గృహిణి మంచి పనులకు గాను ఆమెను కీర్తింపవలయును ఆమె కృషి పది మందిలోను ప్రశంసలు పొందును గాక్కం ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభువు పట్ల భయభక్తులు చూపునరులు ధన్యులు ప్రభువు దినము రాత్రి వేళ దొంగవలే వచ్చును రెండవ పట్టణము పుణీత తెస్సలోనికి ప్రజలకు రాసిన మొదటి లేఖం ఐదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఆరవ వచనం వరకు తెస్సలోనికి ప్రజలకు రాసిన మొదటి లేక ఐదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఆరవ వచనం వరకు సోదరులారా ఈ విషయములు సంభవించు కాలమును గూర్చి కానీ నిర్ణీత సమయములను గూర్చి కానీ మీకు వ్రాయనక్కరలేదు ఏలయన ప్రభువు దినము రాత్రివేళ దొంగవలే వచ్చునని మీకు తెలియను గదా అంతయు ప్రకాశవంతముగా సురక్షితముగా ఉన్నది అని ప్రజలు అనుకున్నప్పుడే ఆకస్మికముగా వారికి నాశనము సంభవించును అది గర్భిణీయగు శ్రీ ప్రసవ వేదన వలె వచ్చును వారు దాని నుండి తప్పించుకొనలేరు కానీ సోదరులారా మీరు చీకటి ఎందు లేరు కనుక ఆ దినము దొంగ వలె మీకు ఆశ్చర్యము గొలపకూడదు మీరు అందరూ వెలుతురునకును పగటికి సంబంధించిన వారు మనము రాత్రికి గాని చీకటికి గాని సంబంధించిన వారము కాము కనుక ఇతరుల వలె మనము నిద్రించుచుండరాదు మేల్కొని జాగరుకులమై ఉండవలేను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము ఇరవై ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి ముప్పైవ వచనము వరకు ఒకడు దూరదేశమునకు ప్రయాణమై సేవకులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించెను వారి వారి సామర్థ్యమును బట్టి ఒకనికి ఐదు లక్షలు మరి ఒకనికి రెండు లక్షలు ఇంకొకనికి ఒక లక్ష వరహాలను ఇచ్చి వెళ్ళెను ఐదు లక్షల వరహాలను పొందినవాడు వెంటనే వెళ్ళి వ్యాపారము చేసి మరి ఐదు లక్షలు సంపాదించెను అట్లే రెండు లక్షల వరహాలను పొందినవాడు మరి రెండు లక్షలను సంపాదించెను కాని ఒక లక్ష వరహాలను పొందినవాడు నేలను త్రవ్వి తన ప్రభువు ధనమును దాచెను చాలా కాలము గడిచిన తరువాత ఆ యజమానుడు తిరిగి వచ్చి లెక్కలు సరిచూచుకున ఆరంభించెను ఐదు లక్షల వరహాలను పొందిన సేవకుడు మరి ఐదు లక్షల వరహాలను తెచ్చి స్వామి తమరు నాకు ఐదు లక్షలు వరహాలను ఇచ్చితిరి ఇదిగో మరి ఐదు లక్షలు సంపాదించితిని అనెను అప్పుడు ఆ యజమానుడు వాణితో మంచిది నీవు ఉత్తముడవు నమ్మిన బంటువు స్వల్ప విషయములందు శ్రద్ధ వహించితివి కనుక అనేక విషయములను నీకు అప్పగింతును నీ యజమానుని ఆనందములు నీవు పాలు పంచుకొనుము అనెను రెండు లక్షల వరహాలను పొందినవాడు వచ్చి స్వామి మీరు రెండు లక్షల వరహాలను ఇచ్చితిరిగదా ఇదిగో మరి రెండు లక్షలు సంపాదించితిని అనెను అప్పుడు ఆ యజమానుడు అతనితో మంచిది నీవు ఉత్తముడవు నమ్మిన బంటువు స్వల్ప విషయములందు శ్రద్ధ వహించితివి కనుక అనేక విషయములను నీకు అప్పగింతును నీ యజమానుని ఆనందములు పాలుపంచుకునుము అనిను పిదప ఒక లక్ష వరహాలను పొందినవాడు వచ్చి అయ్యా నీవు కఠినుడవని నేను ఎరుగుదును నీవు చోట కోయువాడువు విత్తనములను చోట పంట కూర్చుకొనువాడువు కనుక నేను భయపడి వెళ్ళి నీ లక్షవరహాలను భూమిలో దాచితిని ఇదిగో నీ ధనమును నీవు తీసుకొనుము అని పలికెను అప్పుడు ఆ యజమానుడు వాణితు ఓరి దుష్టసేవక సోమరి నేను నాటిని చోట పంట కోయువాడనని విత్తనములు చల్లని చోట పంట కుచ్చుకొనివాడనని నీవు ఎరుగుదువు కదా అటులైనా నా ధనమును వడ్డీకి ఇచ్చి ఉండవలసినది నేను తిరిగి వచ్చినప్పుడు వడ్డీతో సొమ్ము కదా అని పలికి సేవకులతో ఆ లక్ష వరహాలను వీని నుండి తీసివేసి పది లక్షల వరహాలను కలవానికి ఇయుడు ఉన్నవానికి ఇంకను ఇయ్యబడును అప్పుడు అతనికి సమృద్ధి కలుగును లేనివాని నుండి వానికి ఉన్నదియు తీసివేయబడును ఈ సేవకుని వెలుపలి చీకటిలోనికి త్రోసివేయుడు అచ్చట జనులు ఏడ్చుచు పండ్లు కొందురు అని పలికెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక